సో కొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కోవూరు నియోజకవర్గంలో మీ ఊరు? పాటూరు. పాటూరా? పాటూరులో ఎట్లా ఉంది, ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏ సమస్యలు లేవనా? ఎవరు గెలవచ్చు పాటూరులో? తెలుగుదేశం వస్తుంది అంటున్నారు. కన్ఫామా? అందరూ అది చెప్పుకుంటారు. అంటే ఎవరు గెలవచ్చానా కోవూరులో? పోల్ రెడ్డి. దినేష్ రెడ్డి? ఎందుకనా, ఎందుకు అట్లా? ప్రజల మార్పు వచ్చింది కోవూరులో. ప్రసన్న పరిస్థితి? ప్రసన్న పరిస్థితి వేస్ట్ క్యాండిడేట్ దొరికితే ఈ పోల్ రెడ్డి బాగా, దినేష్ బాగా వేస్తారు. దినేష్ రోడ్డు పురోడు ఇంక మేము బాగుంటారు. మేము బాగుంది. అందరు అదే అన్నమాట. అందరూ అదే. ఆయన గెలుస్తారు 100% గ్యారెంటీ. తెలుగుదేశం సార్ ఎక్కువ ఎక్కడ చూసినా ఎన్నికడి తెలుగుదేశం మీద ఉందా? ఖచ్చితంగా కలుస్తాడా? కలుస్తాడు. అంటే టీడీపీ నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని అనుకుంటున్నాను. కోవూరు పోలవరం రెడ్డి దినేష్ రెడ్డి ఉంది. దినేష్ రెడ్డి వచ్చా? నిష్పర్వాణి అజ్ఞా ఆలం జన పరాని జాతి చాతే అచ్చా చాతే. దినేష్ రెడ్డి? దినేష్ రెడ్డి కన్ఫర్మ్. కన్ఫర్మ్. చూసావా ఎప్పుడన్నా దినేష్ రెడ్డిని? చూసిన, ప్రసారం చేస్తుంటే కోవూరులో చూసిన. తెలుగుదేశం ఎక్కువగా ఉంది. ఎందుకని? తెలుగుదేశం ఎక్కువగా ఉంది ఇక్కడ, వైసీపీని ఎందుకు ఆదరించట్లేదు? కారణం ఏంది? కానీ సార్ ఎక్కువ కానీ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి అంటుండ్రు. అనుకుంటే వింటున్నాము తెలుగుదేశం మీద ఉంది. వచ్చిన కానీ అన్నీ బయటకు పోయినాయి రేట్లు. వాటర్ ప్యాడ్ కానీ గ్యాస్ కానీ అన్నీ పెరిగిపోయినాయి. ముందుకు పోయిన వాళ్ళు కాదు, ఆయన ఎక్కిన తెల్లారి నుంచే పెరిగిపోయింది. 3 రూపాయలు గ్యాస్, వాటర్ ప్యాడ్ 3 రూపాయలు ఎక్కువ, ఒక వస్తా పెరిగిపోయింది. టైం కలిసాయి నైతో ఏ సేవ్ బి సేవ్ కనిపిస్తున్నా అమ్మాకు జగన్. ఏ 40-45 ఏసీ దాకా లేడీస్ పూరా వచ్చేసి దాతాయి, గ్యారంటీసే కంప్లీట్ ఉండొచ్చు. జీత నేను ఇస్తే ఉండొచ్చు. కైకతో స్పీడ్ వేసా హే హాత్ కా పైసా సుబి చెప్పలేము. అది ఏంటంటే ఇప్పుడు జనాభాను బట్టి మనం ఎట్లా అనేది మనం చెప్పలేదంటే, చాలామంది వెళ్తున్నారు. ఈరోజు ప్రోగ్రామ్ పెట్టారు చిన్నప్పుడు వాళ్ళు, జరుగుతుంది. ఎట్టుండేది మనం ఎట్లా చెప్పగలం? దిశని మనం చెప్పలేము కదా. ఏంటంటే ఒక్కోసారి ఆ గాలి అనేది స్పీడ్గా రావచ్చు, మనం ఏమనేది చెప్పలేము. టీడీపీ గాలి ఎటు ఉంది సార్? స్పీడ్ ఉందా? పర్వాలేదు, పర్వాలేదు, స్పీడ్గానే ఉంది. ఎందుకు ఏంటి కారణం? అంటే అడ్మినిస్ట్రేషన్ సరిలేదండి. ఈరోజు చూసే ఏపీలో ఎంత వరిష్ఠగా ఉందంటే అంత వరిష్ఠగా ఉంది. ఎక్కడ చూసినా రోడ్లు కానీ వ్యవస్థ కానీ, అంటే ఒక ఎమ్మెల్యే పవర్ లేదు, ఒక సర్పంచ్ పవర్ లేదు. అంటే ఉత్సవ విగ్రహాలలాగా, అంటే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేగానే ఉన్నారే కానీ ఇంకా ఏం లేదు. ఇంకా అసెంబ్లీలో చూసుకుంటే ఎవరు చూస్తే జబర్దస్త్ షోలాగే ఉంది కన్నా, అంటే ప్రతి ఒక్కరు నవ్వుకోవడం తప్ప ఏం లేదు. ఎవరు సీరియస్గా ఏ ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరు ప్రజల గురించి ఆలోచించాలి. బటన్ నొక్కుతున్నారు, విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారు, వాళ్ళు వెనక సొమ్ము దాచిపెట్టుకుంటున్నారే తప్ప ఏం లేదు. ఈరోజు ఇంకోటి ఏంటంటే మనకి కృష్ణపట్నం ఫోర్టు చెన్నైకి మొత్తం కంటైనర్లతో సహా వెళ్ళిపోతుంది. అంటే ఇంకా నెల్లూరు కూడా డెవలప్మెంట్ తగ్గిపోతుంది. అంటే ప్రతి అంటే 3000 ఒక లారీకి 3000 వసూలు చేస్తున్నారండి అక్కడ ఎమ్మెల్యే. దానివల్ల ఏంటంటే ఒక పెద్ద ఫోర్టే తమిళనాడుకి మూవ్ అయిపోతాం. దీన్ని బట్టి ఆలోచించండి. అంటే నెక్స్ట్ గవర్నమెంట్ అయితే అదే ఉందని పక్క. ఎందుకంటే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం వల్ల ఆయనకి ఇంకా గ్రాఫ్ పెరిగింది. ఎందుకంటే ప్రజలు కూడా ఇసుకుపోయి ఉన్నారు. చాలామంది ఈరోజు జాబులు లేక అదర్ స్టేట్ బెంగళూరు హైదరాబాద్ వెళ్తున్నారు. అంటే ఏపీలో ఏం లేదు, ఏ ఇండస్ట్రీ లేదు. ఎందుకన్నా ప్రధానంగా ప్రజలు విసిగిపోవడానికి కారణం ఏంటి? అడ్మినిస్ట్రేషన్ లేదండి, ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ లేదు. పవర్ బిల్ పెంచారు, ఎలక్ట్రిసిటీ ఇంకా బస్సులో కానీ ప్రతిదీ పెంచేస్తారండి. అంటే ఇదేంటంటే బటన్ నొక్కుతున్నా డబ్బులు ఇస్తున్నారు, ఆటోలకి ఇస్తున్నారు, రైతులకు ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. అంటే మన డబ్బు మనకే ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నారు, మనకి ఇస్తున్నారు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. ఎలా ఉన్నాయి వ్యవసాయం, ఎలా సాగుతుంది? పర్వాలే, చేసుకోవచ్చు. ఏంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా వెగుర్లో? ఏమన్నా సమస్యలు అంటే సమస్యలు ఏమి ప్రస్తుతానికి ఏమి లేవు, చూసుకుంటా వల్ల. ఎవరు గెలవచ్చు? ఎవరు అంటే వైఎస్ఆర్ రావచ్చు అనుకుంటున్నాం మా ఊర్లో అయితే. అది ఎందుకన్నా మీ ఊర్లో వైఎస్ అంటే చుట్టుపక్కల చేసున్నాడు ఎవరంతా దాన్ని బట్టి ఎమ్మెల్యే సార్ ఎవరన్నా పర్వాలే. మాకు గత 15 సంవత్సరాలుగా ఎటువంటి డెవలప్మెంట్ లేదు. మాకు ప్రభుత్వం లోన్ల పరంగా కానీ మాకు చిన్న సోర్స్ కూడా లేదు.
సబ్సిడీ రూపంలో కూడా మాకు ఎటువంటి అవకాశాలు రావట్లేదు. ప్రభుత్వం మా ఎందు దయవించి చిన్న అవకాశం ఇస్తే మత్స్యకారులు సామాజిక వర్గం బతకడానికి అవకాశం ఉంటుంది.